ఇప్పుడు ఏందంటే, ఏందో చెప్పుకోరి, మన ముచ్చట్లకు దొంగలు దొంగలచ్చిరు. ఏ గా దొంగలు దోపిడీలు ఎందుకవ్వా? సపోజ్ చేక ఏదన్నా మనసుకు దిల్కుష్ అనిపించే ముచ్చట చెప్పరాదు అని అంటారా? అరే అప్పుడప్పుడు దొంగల గురించి కూడా చెప్పుకోవాలి. వాళ్ళట ఎండనక ఆహ్వానక రే అనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని నిద్ర ఖరాబ్ చేసుకొని ప్లానింగుల మీద ప్లానింగులు రిస్కుల మీద రిస్కులు చేసుకొని మరి దొంగతనాలు చేస్తుంటే వాళ్ళను మన స్టైల్లో సన్మానించకుంటే ఎట్లనోళ్ళ? వాళ్ళ కాల పోస్టర్ చూపించాలి కదా, లేకుంటే ఫీల్ గారా? వాళ్ళని ఫీల్ చేసినందుకు ఎప్పుడు పారి మరి ముచ్చటేందో అరుసుకుందాం కానీ. నిజమేనోళ్ళ, దొంగలైతే ధూమ్ధామ్ చేసిరుపో, వాళ్ళను మైసమ్మ మాయం చెయ్య. ఫస్ట్ ఎటు పోదాం? మై బాధలనొల్లా బట్టల దుకాణాన్ని ఎట్లా పోతాం పెట్టి రోజుడు? అగో బామ్మో, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజను, ఒక కథ, ఒక కార్ఖానా, అసలు ఏమన్నా బందోబస్తుగా వచ్చిరా? అసలు దొంగలు ఆఖరికి సీసీ కెమెరాలను కూడా వలగొట్టి దుకాణంలో ఉన్న పైసలు బట్టలు మాయం చేసిరు. ఇప్పుడు నిర్మల్ జిల్లా భయం సదిక్కురారి. ఇగో పాపంగి అక్కది పుస్తెల్తాడు ఎత్తుకుపోయిందట ఒక దేడి దిమాగ్ దొంగోడు. పొద్దుగాలనేమో ఇంకో అక్క గొలుసు కొట్టేసి ఉపాయం చేసిండు, వాని కండ్ల కారం కొట్ట. దొంగల కథ గట్లుంటే ఇగో మన మంచిర్యాల దిక్కు స్మగ్లర్లు చూడుర్రి, పుష్ప సినిమా హీరోనే మించిపోయిరు. కోటపల్లి దగ్గరలో ప్రాణహిత నది ఉన్నది కదా, అగో ఆ నదిలోకి వెళ్ళి టేకు గుంజలను స్మగ్లింగ్ చేస్తురు. సేమ్ పుష్ప సినిమాలు చూపించినట్టు అగో. అలవాటు చేస్తురో కానీ ఇప్పుడు పోలీసులకు దొరికిరు. అసలు సినిమాలు చూసి నీ వీళ్ళు నేర్చుకుంటు రా, లేకుంటే వీళ్ళని చూసి సినిమాలు తీస్తురా, నాకు అర్థమైతే లేదు. ఇగో ఒక్కొక్క దొంగ అని తెలివి గాతీళ్ళున్నది. ఇదే తెలివి దొంగ పనులలో పెట్టే బదులు ఏదైనా కష్టపడి పనిచేసే దాంట్లో పెడితే ఏమవుతుందో. వాళ్ళ చేతులకు జట్టలు ఉట్టా.